అన్నా ఎన్నో సంవత్సరాలు సంధి దేవుని మందిరాన్ని కూర్చుంది, కానీ ఏ రోజు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు. తన భర్త మీదను అలిగిపోవడము, ఏంటండి ఇంకొక పిల్లలు లేరని ఇంకొక కామన్ మ్యారేజ్ ఆమె మీద అలగడము, మొత్తానికి ఎన్నో సంవత్సరాల సంధి ఏటేటా వచ్చి ఒక మూడు నాలుగు రోజులు ఉంటారు, కానీ ఏ రోజు అన్న వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టంగా మనం చూడలేదు. కానీ ఒక రోజున మాత్రము తనకు ఒక వేదన కలిగింది, బాధ దుఃఖము కలిగింది. అది ఎవరు చెప్పుకొని ఎవరికి చెప్పుకోలేని వేదన. అలాంటి పరిస్థితులలో ఉదయమునే లేచి ముఖము కడుక్కొని ఏలి ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసి, ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసండి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కుబ్బరిస్తుంది, హృదయాన్ని కుబ్బరిస్తూ ఉంది. అంటే హృదయములో ఉన్న వేదన అంతా కుమ్మరిస్తుంది. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాయంటే హృదయంలో ఉన్నది కక్కేశారు, హృదయంలో మాట చెప్పేశారు. ఈ అన్న కూడా ఎన్నో సంవత్సరాల సంధి వెళ్ళింది, ఏటాట అది ఒక వారికి ఒక పండుగది, కానీ ఏ రోజు అలా చేయలేదు. కానీ ఎప్పుడైతే తన హృదయానికి మరి సంథింగ్ ఏం జరిగింది, వెళ్ళింది, తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, రోదన చేస్తూ ఉంది, పెదాలు కదులుతున్నాయి, కన్నీరు కారుతూ ఉంది, మాట వినపడట్లేదు. వెంటనే అది గమనించిన దైవ సేవకుడు వచ్చి, ఏంటమ్మా ఏమైనా తాగా వెంటితే పొద్దునే అంటే, అమంటిది నా ఇల్లిన వాడా, నేనేం తాగలేదు, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నా వేదన కుమ్మరిస్తూ నా విలాప వాక్యములు నా దేవునికి చెబుతున్నాను, నా రోదన కలిగిన వేదన నా దేవునికి చెబుతున్నాను అని ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే దైవ సేవకుడు అంటాడు, అమ్మా వెళ్ళు, నీకు దేవుడు సమాధానం కలగ చేస్తాడు, నువ్వు అనుకున్నట్టే దేవుడు కార్యం చేస్తాడు అన్నప్పుడు, ఆనాటి నుంచి అంట ఆమె ముఖములో దుఃఖము అనేది లేకుండా తొలగిపోయిందట. ఆనాడే, ఆ క్షణమే, ఆ రోజే ఎప్పుడైతే అన్న ఆ మందిరంలోకి వెళ్ళి మొరపెట్టింది, ఆనాడే ఆమె దుఃఖము తొలగిపోయింది, ఆ ముఖంలో ఉన్న వేదన విచారం బాధ అంతా కూడా కొట్టివేయబడింది. ఆనాటి నుంచి ఆమె హృదయంలో ఆమె మనసులో సంతోషము స్థాపించబడింది. చూడండి, ఏటేట వెళుతుందని మనం చదువుతాం, ఏటాట అలా వెళ్ళడం అలా వాడకం అలా, కానీ ఏ ఏట ఇలా మొరపెట్టలే, ఏ సంవత్సరం వెళ్ళి మొరపెట్టలే, వండడం పోవడం వండుకోవడం తినడం, ఏమైనా తేడా వస్తే భర్త మీద అని గుడ పెట్టడం, ఏంటండి అలగడం గుణగడం సరగడం మళ్ళీ ఇంటికి రావడం, అదే ఆమె చేసే పని. కానీ సజ్జుడైన దేవుని సన్నిధిలో ఉన్నాను, వీళ్ళు నా దుఃఖమును వీళ్ళు తీర్చలేరేమో, ఈ దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళని ఆమె ఒక రోజున ఆ బాధ భరించలేని ఆ స్థితిలోకి ఉన్నప్పుడు వేకుని పొద్దున లేచి పరిగెత్తి మొరపెట్టిందండి. చూడండి, అన్ని సంవత్సరాలు కానీ ఆమె కలగలేదు గర్భఫలం, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి మొరలిడడం నేర్చుకుని మొరపెట్టిందో ఆ దినాన్ని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడా? ఇప్పుడే ఆ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు మొరలిడిన దినమున దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అన్నలాగా నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి, అన్నలాగా నీ దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించగలగాలి. అప్పుడే దేవుడు ఆ దినానికి ప్రత్యక్షమవుతాడు, ఆ దినాన్ని దేవుడు నీకు దర్శనమిస్తాడు.